పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి శాసన సభ్యులు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్లు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఈనాటి ఈ విస్తృత సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ స్థాయిల పార్టీ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల కఠోర పరిశ్రమ నేడు 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరంలోకి టిఆర్ఎస్ పార్టీ అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సుబద్ధమైన నిబద్ధమైన సువ్యవస్థితమై సుప్రతిష్ఠితంగా కొలువు తీరిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. 80% మంది పరిపాలనలో భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులతో 60 లక్షల మంది పార్టీ సభ్యులతో సుమారు 1000 కోట్ల ఆస్తులు అసెట్స్ రూపంలో కలిగి ఉన్నటువంటి సంస్థగా అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్ర సాధన జరిపి సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతున్నటువంటి సమర సైనికుల కాపలాదారుల పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట, ఎవరు కూడా బద్దలు కొట్టలేని కంచుకోట. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ పార్టీ యావత్తు తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ వ్యక్తిదో ఏ శక్తిదో కాదు, 50 మంది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి మన టిఆర్ఎస్ పార్టీ. నిండైనటువంటి మెండైనటువంటి శక్తితో అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి కాపలాదారు ఈ టిఆర్ఎస్ పార్టీ. 2 దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవరిని పట్టుకొని ఏడువాలనో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి. దుఃఖం కలిగితే ఎవరికి చెప్పుకోవాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర అస్తిత్వమే ఆగమైపోయే పరిస్థితి. రాష్ట్రానికి ఒక సంస్థ లేదు, ఒక పార్టీ లేదు, ఒక నాయకత్వం లేదు, ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి ఎగిసిపడ్డ ఈ గులాబీ పతాకం రాష్ట్ర సాధనలో అనేక ఒడిదుడుకులు, అనేక అవమానాలు, చీత్కారాలు, దూత్కారాలు, అనేక విజయాలు, అపజయాలు అన్నింటి సమాహారంగా రాష్ట్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కొనసాగుతున్న రాజకీయ ప్రక్రియలో ప్రజల దీవెనలతో, ప్రజల ఆశీర్వాద బలంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ పరిపాలన కొనసాగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మనకేదో మనకు మనం డబ్బా కొట్టుకొని మన సమావేశం కాబట్టి మనల్ని మగల్ పొగుడుకొని అతిగా మాట్లాడుకునే సందర్భం మనకు అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం
అనేక పద్ధతుల్లో వెలువరించుతున్నటువంటి ఫలితాలు అవార్డులు రివార్డులే దానికి తార్కాణమని మనవి చేస్తా ఉన్నాను. నిన్న కొత్తగా వచ్చినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన ప్రకటన దేశంలో అతి ఉత్తమమైనటువంటి 10 గ్రామాలు ఏంటంటే 1 నుంచి 10 వరకు 10కి 10 తెలంగాణ గ్రామాలే ఎవడన్నా 11వ వార్డు ఉంటనే వేరే రాష్ట్రం గాని 1 నుంచి 10 వరకు ఉత్తమమైనటువంటి గ్రామాలు ఏవి అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర గ్రామాలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించినటువంటి విషయం ఇంకో 20 గ్రామాలు తీసుకొని మళ్ళీ పరిశీలన చేస్తే 20లో 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం మనం పని చేస్తున్నటువంటి తీరుకు మచ్చు తునకాన్ని మనవి చేస్తా ఉన్నాను. నిన్న నేను మంత్రి హరీష్ రావు ప్రజల కోసం ఒక 4 ఆసుపత్రులకు శంకుస్థాపన చేయడానికి వెళ్తే అవార్డు లేనటువంటి అవార్డు రానటువంటి డిపార్ట్మెంటే లేదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా మనకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని చెప్పి అక్కడ చర్చ సందర్భంగా మాటల్లో వచ్చిన విషయం అంటే ఒక నిబద్ధమైన పద్ధతిలో పూర్తి అవినీతి రహితంగా పట్టుదలతో లక్ష్యశుద్ధితో చిత్తశుద్ధితో సందర్భశుద్ధితో కార్యాచరణ గావిస్తున్నాం కాబట్టి పెద్దల కేశవరావు గారు వారి తొలి పలుకులలో చెప్పిన విధంగా ఒకనాడు కరువు కాటకాలం ఆలవాలమైనటువంటి తెలంగాణ నేడు జల భాండాగారంగా రూపుదిద్దుకున్నది, ఇంకా రూపుదిద్దుకోబోతూ ఉన్నది. కాళేశ్వరం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి అంతర్జాతీయ ఛానళ్లు కూడా కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి సీతారామ ఆ రెండు ప్రాజెక్టులు మనం పరిపూర్తి చేసుకుంటే అద్భుతమైనటువంటి నలు చెరుగుల అద్భుతమైన పసిటి పంటలతోనే అలరారే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతూ ఉన్నదని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. విద్యుత్ రంగంలో దేశమంతా కారు చీకట్లుగా అమ్ముకునున్న రోజులలో మనం రోజు పేపర్లలో టీవీలలో వార్తలు చూసే సందర్భంలో వెలుగు జిలుగుల తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. ఇది కూడా మన పరిపాలన విధానానికి మన పనితనానికి మన అంకిత భావానికి మంచి ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తాగునీటి రంగంలో సాగునీటి రంగంలో విద్యుత్ రంగంలో సంక్షేమ రంగంలో ఇలా ఏ రంగం తీసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి ప్రయత్నాలు అద్భుతమైనటువంటి గొప్ప ఉదాహరణలు దేశానికి ఈరోజు ఆదర్శప్రాయమైనటువంటి విషయాలు మనమందరం కూడా ప్రతిరోజు తలమునకలుగా చేస్తున్నటువంటి పని దీనికోసం జరిగినటువంటి కృషి మేధో మదనం ఎందరో మహానుభావులు ఎందరో గొప్పవాళ్ళు పార్టీకి అంకితమై పనిచేసే పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరి సమష్టి కృషి యొక్క సమాహారమే ఈ ఫలితం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మనమందరం కూడా రాజకీయాల్లో సతాగా చూస్తూ ఉంటాం. నేను కూడా 50 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. పేపర్ వాళ్ళు రాసేది ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోతే వికెట్ నంబర్ 1 పోయింది అని రాసేది, అటువంటి వార్తలు మనం చూసినాం. కానీ అట్లా పోయే వికెట్లు తెలంగాణ మంత్రివర్గంలో లేవు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న కాక మొన్న మనం చూసినాం కర్ణాటక రాష్ట్రంలో ఒక మంత్రి అవినీతికి పాల్పడి పదవి కోల్పోయిన విషయం కూడా ఈ మధ్య కాలంలోనే వారం రోజుల్లో మనం చూసినాం. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో లేవు, అడ్డదిడ్డమైన వ్యవహారాలు లేవు. మనం చేసిన ఏ పనైనా ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యలే ఇతివృత్తంగా, వాటి పరిష్కారమే ధ్యేయంగా, తద్వారా సర్వుల యొక్క సమున్నత జీవితమే ఏకైక లక్ష్యంగా మనం పనిచేసినాం కాబట్టి చాలా అద్భుతాలు చేయగలిగినాం. ఒక ధరణి పోర్టల్ దేశమే ఈరోజు ఆశ్చర్యపోతూ ఉంది. చాలామంది న్యాయ కోవిదులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు.
ఈరోజు ఎంత సులభంగా ఎంత పారదర్శకంగా ఎటువంటి అవినీతి లేకుండా క్షణాలలో ఏ విధంగా తెలంగాణ భూముల మార్పిడి జరుగుతా ఉందో ధరణి పోర్టల్లో ఒకసారి నా భూమి చేర్తే నేను నిండుగా గుడల మీద చేయి వేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఎట్లా వచ్చిందో అది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా ఏ రంగం తీసుకున్నా ఏ విధానం తీసుకున్నా ఇతరులకు ఆదర్శంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి గొప్పగా మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. మనం ఇప్పటికే గొప్పలు చెప్పుకొని పొంగిపోయి కొల్లిపోయి సంతోషపడే సందర్భం కాదు. కానీ జరిగినటువంటి పని చేసినటువంటి కృషి పునశ్చరణ చేసుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి ఈ విషయాలన్నీ నేను మీ ముందు ఏకరువు పెడుతూ ఉన్నాను. ఆ రోజు చాలా సందర్భాలు చాలా జ్ఞాపకాలు. ఇప్పుడు మన మధ్య లేరు ప్రొఫెసర్ జయశంకర్ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ వచ్చే క్రమంలో ఢిల్లీలో ఆ తుగ్లక్ రోడ్లో ఇంట్లో ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు నిద్ర లేకుండా గడిపినటువంటి సందర్భాలు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఏ రకమైనటువంటి అవరోధాలు ఉన్నవి, ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నవి అని అనేకమైనటువంటి మేధో మదనం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చేసుకోగలిగినాం. తత్ఫలితంగా ఎవరు ఊహించని విధంగా మనకంటే ముందే ఎన్నో దశాబ్దాల ముందు నుంచి లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్నటువంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, మరి ఇంకేదైనా రాష్ట్రం కావచ్చు, వాళ్ళందరినీ కూడా అధిగమించి తలసరి ఆదాయంలో మన ఆదాయాన్ని మనమే రెట్టింపు చేసుకొని 2,78,000 కోట్ల తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు నేను మనవి చేసిన రాష్ట్రాలన్నిటికంటే కూడా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్1. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించడంలో తెలంగాణ నంబర్1. జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా ఎవరున్నారు ఇండియాలో ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రమే నంబర్1. ఇట్లా అనేక విధానాలలో అనేక పద్ధతులలో మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాలు, వ్యవసాయ శాఖ కొనసాగించిన కృషి ఫలితం, మనం పండించే ధాన్యాన్ని కొనలేని అశక్తతను కేంద్రం వెలిపించే స్థాయికి మనం ఎదిగినామంటే ఏ స్థాయికి తెలంగాణ వ్యవసాయం విస్తరించిందో, ఏ విధంగా పచ్చని పంటచేలతోని అలరారుతున్నదో మనం అలవోకగా అర్థం చేసుకోవచ్చని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మన జీఎస్డిపి రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర స్థూల ఆదాయం దేశ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం ముందుకు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక మాట పెద్దలు కేశవరావు గారు చెప్పినారు ఇంతకుముందే, నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా. తెలంగాణ తలసరి ఆదాయం సుమారు 5,00,000 కోట్లుగా ఉండేది రాష్ట్రం ఏర్పడ్డ 2014లో. కానీ ఈరోజు మన ఆదాయాన్ని మనం రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకొని 11,50,000 కోట్లతోని ఇలా దేశంలో అద్భుతమైన గ్రోత్తో మనం ముందు పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాం. ఒకరోజు 3 ప్రభుత్వ వైద్య కళాశాలలున్న తెలంగాణ, ఈరోజు 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దీంట్లో అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతూ ఉన్నాం. సుమారు 2.5 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఇండియాలో ఏది అంటే ఒక తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజే గ్రూప్ 1 573 పోస్టులకు గాను గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. యువకులంతా కూడా దానిలో తలమునకలుగా పోటీ పడడానికి సిద్ధమవుతా ఉన్నారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఏ రంగం తీసుకున్నా ఏ పద్ధతి తీసుకున్నా మనం బాగా పురోగమిస్తూ ఉన్నాం, ముందుకు పోతూ ఉన్నాం. ఇదే స్ఫూర్తితోని మనమందరం కూడా ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఒక రాష్ట్రం, దేశంలో ఒక భాగం. మనం పనిచేసిన స్థాయిలో దేశం పనిచేసి ఉంటే మన యొక్క జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లుగా ఉండేది. మనకంటే గొప్పగా కాదు, అట్లీస్ట్ మన స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన స్థాయిలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనుక పనిచేసి ఉంటే
ఈరోజు మన స్థాయి 14.5 లక్షల కోట్లు ఉండేది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్క, ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క, అర్థశాస్త్ర పండితులు చెప్పే లెక్క. అంటే మనం చేసిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు, చేయడం లేదు అనే దానికి ఇది ఒక ప్రబల తార్కాణం అని మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక తీర్మానాలు ఇప్పుడు మీ ముందు రాబోతూ ఉన్నాయి. నేను ఒక్కటే మాట మీ అందరి ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులు, టంకసాల అశోక్ గారు నిన్నటి దానిలోనూ మొన్నటి దానిలోనూ ఒక పేపర్లో ఒక వ్యాసం రాశారు. కేశవరావు గారు కూడా వారి ప్రసంగంలో ఇప్పుడు ప్రస్తావన చేశారు. ఈరోజు ఒక మిత్రుడు శ్రీశైల్ రెడ్డి అనే మిత్రుడు కూడా ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దాంట్లో వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఈరోజు ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్న మొన్న పేపర్లు రాస్తూ ఉన్నాయి, టీవీలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ ఈరోజు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావన చేస్తారు, జాతీయ ఎజెండాను ఆవిష్కరిస్తారు అనే మాటలు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే మాట సభలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా అద్భుతంగా దేశ ప్రజలకు కూడా ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఏం జరిగిందో ఈ దేశంలో దేశవాసులందరికీ తెలుసు. అందులో బ్రహ్మ పదార్థమేం లేదు, ఎవరికి తెలియని అంశమేం లేదు. ఏ పద్ధతిలో స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించానో ఆ పద్ధతుల్లో లభించలేదు. ఏ పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిపక్వత పెరిగి అధికారాల బదలాయింపు జరగానో ఆ పద్ధతిలో జరగలేదు. అనేక ప్రయత్నాలు జరిగినాయి, అనేక విషయాల మీద చర్చోప చర్చలు జరిగినాయి. పెడధోరణులు మరింత ప్రబలిపోతున్నాయే తప్ప మంచి మార్గం కానరావటం లేదు. ఇటీవల కాలంలో దేశం విపరీతమైనటువంటి కొన్ని జాడ్యాలకు, అవాంఛితమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అవసరం లేనటువంటి కొన్ని పెడధోరణులు దేశంలో ప్రబలుతూ ఉన్నాయి. అది భారత సమాజానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భారత సమాజం సహనం శాంతికి ఆలవాలమైన సమాజం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి సమాజం. ఇంత అద్భుతమైన ఈ దేశంలో కొన్ని దుర్మార్గమైనటువంటి విధానాలు, సంకుచితమైనటువంటి విధానాలు, ఇరుకైనటువంటి విధానాలు దేశ ఉనికినే ప్రశ్నించే స్థాయికి, దేశ గరిమకు గొడ్డలు పెట్టుల అసనిపాతంలా దాపురించే స్థాయికి పోతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా, ఒక రాష్ట్రంగా మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఏ రకమైన పద్ధతుల్లో మన ప్రవర్తన ఉండాలి, మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన పాత్ర పోషణ మనం చేయాలని చెప్పి మనం డెఫినెట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి ఈ దేశ అభ్యున్నతి కోసం యథాశక్తి శక్తివంచన లేకుండా కృషి చేయవలసిన అవసరం కూడా ఉంటుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేశంలో కొన్ని విషయాలు చాలామందికి తెలియవు, ఎందుకంటే రాజకీయాలలో మనకు నేర్పబడ్డది అంతే, మనకు చెప్పబడ్డది అంతే. మనకు తప్పు లేదు, మనకు తెలిసిందే అంత కాబట్టి దాని చుట్టే మన ఆలోచనలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా విషయాలు దూరంలోనే ఉంచబడ్డాయి. వాళ్ళ పరిశీలనకు, వాళ్ళ అవగాహనకు ఆ విషయాలు తేబడలేదు. నేను ఒక్కటే ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఈరోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం, ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, ఈరోజుకి ఈరోజే లెక్క పెడితే 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం, ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి. అటువంటి విద్యుత్ శక్తి దేశంలో 4,135 మెగావాట్లు అందుబాటులో ఉన్నా దాన్ని వినియోగించలేని అశక్త పరిస్థితిలో ఉంది భారతదేశం. నేను చెప్తే మీరు నమ్మరు.
నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే భారతదేశం ఏ ఒక్క రోజు కూడా రెండు లక్షల మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. మనమందరం చూస్తూ ఉన్నాం పేపర్లలో ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్ గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు, ఇబ్బందులు పడని ప్రజలే లేరు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిదీపంలాగా వెలుగుతున్నది నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. ఏడేళ్ల క్రితం మనం కూడా అంధకారమే, మనకు కూడా భరించరాని కరెంటు కోతలే. మరి మనమేం చేసినాం? ఎట్లా వెలుగు జిలుగుల తెలంగాణ తయారైంది? 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది? ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మనవి చేస్తాం. అందుకే నేను అన్నది, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్గా 24 గంటల కరెంటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది. ఎస్, దేశంలో కరెంటు లేకనా? ఏమీ దౌర్భాగ్యం? ఎందుకు ప్రజల చీకట్లో మగ్గాల? ఇది భారతీయుల కర్మనా? వారి ప్రాప్త? దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు? ఈ విషయాన్ని నేను మీ ముందు చెప్పడం కాదు, దేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రుల సమక్షంలో, కేంద్ర కేబినెట్ సమక్షంలో, కేంద్ర అధికారుల సమక్షంలో, సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన నీతి ఆయోగ్ మీటింగులలో కుండ బద్దలు కొట్టి చెప్పినని చెప్పిన మనవి చేస్తా ఉన్నా. ఈ దుస్థితి మంచిది కాదండి, ఈ వైపు మీరు పనిచేయండి, మేము కొంత విజయం సాధించాం, మీరు కూడా ఆ మార్గంలో చేయండి అని చెప్పినాం. కానీ లాభం లేదు. అదేవిధంగా ప్రకృతి లేదా భగవంతుడు ప్రసాదించిన మరొక గొప్ప వరం భారతదేశానికి, ఈ దేశంలో సజీవంగా ప్రవహించేటువంటి నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65,000 TMC. ఇంకా ఒక 4,000-5,000 TMC నీటి లెక్కలు తేలాల్సి ఉంది. టిబెట్ నుంచి వచ్చే నిధులు, నీళ్లు ఇంకా లెక్కలు తీరలేదు, అంతర్జాతీయ గొడవలలో ఉంది. ఆల్రెడీ లెక్కించబడి నిర్ణయించబడి భారతదేశం జరిగించుకున్న కేటాయింపులు 65,000 TMC. ఇప్పటి వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు, జరిగినటువంటి ప్రయత్నాలలో 29,000 TMC లేదా 30,000 TMC లోపే దేశం వాడుకుంటూ ఉన్నది. కానీ ఎక్కడ చూసినా దేశంలో నీటి యుద్ధాలు. ఇది బుర్ర ఉండా బుర్ర లేకనా, తెలివి ఉండా తెలివి లేకనా, శక్తి సామర్థ్యం ఉండా లేక అసమర్థతన, వివేకం ఉండా లేదా అవివేకమా, దీనికి కారణం ఎవరు? ఈ మాట కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈ మాటను కూడా నేను నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కూడా చెప్పడం జరిగింది. 65,000 TMC నీరుంది. కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక యుద్ధం, సింధు సట్లెజ్ నదీ జలాల కోసం రాజస్థాన్ హర్యానా పంజాబ్లు ప్రతిరోజు యుద్ధం. ఎందుకు? ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి? ఎక్కడ ఉన్నది దీని రహస్యం? ఎక్కడ ఉంది? కనీసం తాగునీళ్లకు నోసుకోదాత భారతదేశం. తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉపన్యాసాలు వింటే మైకులు పలిగిపోతాయి, హోరెత్తుతుంది. వాగ్దానాల హోరు, పనిలో జీరో, ఎక్కడ పని జరగదు. మౌలికమైన వసతులు ఎక్కడ లేవు. తాగుటానికి నీళ్ళు లేనటువంటి దుస్థితిలో భారతదేశం ఉండన్నా 65,000 TMC నీళ్లు కలిగి ఉండి, ఇది ఎవరి అసమర్థత? దేనికి గీటురాయి? లేకపోతే వేరు, కానీ ఉండి కూడా ప్రజలకు అందించలేని దుస్థితి. ఈ ఇదిగో పరిష్కరించబడాల్సినవి ఈ సమస్యలు. చర్చ జరగవలసింది వీటి మీద, పరిష్కారాలు కనగొట్టవలసింది ఈ సమస్యల మీద. అందుకోసం
జరిగేటువంటి ప్రస్థానంలో ప్రయత్నంలో ఉజ్వలమైనటువంటి ఉద్విగ్నమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలి తప్పకుండా పోషించాలి మన పాత్ర నిర్వహించాలి దాని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి ఒకటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగి ఉన్న దేశం భారతదేశం అత్యధిక యువశక్తి ఎక్కడ ఉంది మొత్తం ప్రపంచంలో అంటే ఇండియా మరి ఏం దరిద్రం 13 కోట్ల మంది భారతీయులు వారి ప్రతిభా పాఠశాలలు విదేశాలలో ఖర్చు పెడతా ఉన్నారు భారత పౌరులు అమెరికాలో గ్రీన్ కార్డు దొరికితే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తే నాన్న నా గ్రీన్ కార్డు వచ్చింది అమ్మ నా గ్రీన్ కార్డు వచ్చింది అంటే ఇక్కడ ఇరుగు పొరుగును పిలిచి పార్టీలు చేసుకుంటా ఉన్నారు ఏమీ దౌర్భాగ్యం మనకు ఆస్తి లేకనా భూమి లేకనా నీరు లేకనా ఖనిజ సంపద లేకనా అటవీ సంపద లేకనా మేధో శక్తి లేకనా ఎందుకు దేశం ఇట్లా కునారిల్లుతా ఉంది ఎందుకు దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి దీని మీద అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితంలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈ దుస్థితి దేశానికి ఇట్లే ఉండానా లేదా ఈ దేశం విముక్తి కావాలన్నా ఉన్న వసతులను వనరులను యువ శక్తిని వినియోగించి అద్భుతంగా పురోగమించాలి ఏమీ లేని సింగపూర్లో ఏమీ లేదు మన్ను కూడా లేదు వాళ్ళకు వాళ్ళకి మట్టి కావాలంటే పొరుగు దేశం ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారు మట్టిని షిప్పులలో తెచ్చుకుంటారు మంచినీళ్ళు కూడా వాళ్ళ సొంతానికి లేవు మలేషియా నుంచి కొనుక్కుంటారు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మలేషియాకి అమ్ముతారు వాళ్ళు ఎత్తే ఒక అన్నం ముద్ద కూడా వాళ్ళది కాదు వాళ్ళు ఎత్తే ఒక కూరగాయ ముక్క కూడా వాళ్ళ దేశంలో పండదు కానీ సింగపూర్ ఆర్థిక పరిస్థితి ఏంది మన పరిస్థితి ఏంది ఆ దేశంలో ఏమీ లేదు మరి ఎందుకు అంత జాజ్వల్యమానంగా సింగపూర్ ఉంది అక్కడ ఏమీ లేదు కానీ ఇది ఉన్నది మన దగ్గర అన్నీ ఉన్నాయి ఏది లేదు ఏమీ లేని వాళ్ళ కాడ ఇది ఉండి అన్నీ ఉంటున్నాయి అన్నీ ఉన్న కాడ ఇది లేక మనం కునారిల్లుతా ఉన్నాం ఇది కఠోరమైన వాస్తవం నిజం నిప్పులాంటి నిజం హేతుబద్ధమైనటువంటి వాదం స్వచ్ఛమైనటువంటి కఠోరమైనటువంటి వాస్తవం ఒకవేళ కాకపోతే నేను నీతి ఆయోగులకు చెప్తే అప్పుడే ఖండిస్తారు కదా అక్కడనే మాట్లాడతారు కదా రాజకీయ రణగుణ ధ్వనిలో ఓంకారాలతో హాంకారాలతో ఆడంబరమైన నినాదాలతో మైకులు పగిలిపోయేటువంటి ఉపన్యాసాలతో 70 సంవత్సరాల జీవితం గడిచింది తప్ప ఆశలు నెరవేరలే దయచేసి మనందరం ఒక మాట అర్థం చేసుకోవాలి మన మన ముందే ఇప్పుడే నేను మనవి చేశాను 10 గ్రామాలకు అవార్డులు ఇస్తే ఒకటి నుంచి 10 వరకు తెలంగాణకే వచ్చినాయి ఎట్లా వచ్చినాయి నేను మంత్రి దయాకర్ రావు గారిని వారి డిపార్ట్మెంట్ను మనసు నిండా అభినందిస్తా ఉన్నా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా కానీ ఎట్లా వచ్చినాయి మరి బట్టికినే వచ్చినాయా కేసీఆర్ మాట్లాడుతున్న దయాకర్ రావు చేయుక్తన జరిగిందా ఒకటి నుంచి 10 ఇండియాలో 10 ఊర్ల ప్రైజులు ఇస్తే 10కి 10 ప్రైజులు తెలంగాణకే వస్తాయంటే బట్టికినే వస్తాయా ఎట్లా వచ్చినాయి మనం రెండు టర్ములు గెలిచినాం ప్రజల ఆశీర్వాదంతో మొదటి టర్ములో 5 కోట్ల మొక్కలు పెంచి 50 కోట్ల మొక్కలు పెంచి గ్రామ గ్రామాలకు తీసుకుపోయి ఇచ్చినాం ప్రతి పట్టణానికి తీసుకుపోయి ఇచ్చినాం ప్రతి జిల్లాకు చెప్పినాం కానీ పెంచలే అనుకునే రీతిలో పనులు జరగలే రెండోసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి దానికి చట్ట ప్రేరణ ఉండాలి శాసన ప్రేరణ ఉండాలి విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్ష ఉండాలి అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చినాం 85% మొక్కలు దక్కకపోతే నువ్వు టిఆర్ఎస్ పార్టీ అయినా పర్వాలేదు నీ సర్పంచ్ పదవి పోతుంది అని చెప్పినాం నీ ఉద్యోగం పోతుందని గ్రామ సెక్రటరీకి చెప్పినాం
డిపార్ట్మెంట్ అంతా స్ట్రీమ్ లైన్ చేసినాం. ప్రతి గ్రామానికి 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 మంది సెక్రటరీలను నియమించి వాళ్ళకు బాధ్యతలు అప్పగించినాం. పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి 2-3 సార్లు డ్రైవ్ పెట్టి శాసనసభ్యులు మంత్రులు ప్రతి వాళ్ళం కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే ఈరోజు 10కి 10 గ్రామాలు మనమే ఫస్ట్ వచ్చినాం. ఊరికే రాలే, ఉపన్యాసాలు చెప్తే ఊకదంపుడు మాటలు చెప్తే అలవోకగా రాజకీయాలు చేస్తే రావు. ఒళ్ళు వంచాలి, మేదో మదనం చేయాలి, మెదడు కరగదీయాలి, జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలి. జ్ఞానం అందరి దగ్గర ఉండదు, పుట్టంగానే ఏమని రాదు. జ్ఞానం ఎక్కడ లభిస్తే అక్కడి నుంచి స్వీకరించాలి, ఆ స్వీకరించేటువంటి గుణం ఉండాలి. అన్నీ మనకే తెలుస్తాయని అహంకారం వదిలిపెట్టాలి, తెలిసిన వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పరిపుష్టంగా పనులు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, ప్రజలకు సంతోషమైనటువంటి జీవితం వస్తుంది. ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి తెలంగాణకు 10కి 10 గ్రామాలకు అవార్డులు వచ్చాయి, పట్టణాలకు అవార్డులు వచ్చినాయి. ఒక రంగంలో కాదు, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలో కూడా అవార్డుల పంట పండుతూ ఉన్నది. 100ల కొద్ది అవార్డులు వచ్చినాయి. మనం డంబాచారం కొట్టుకోలే, ఇక్కడ డబ్బా కొట్టుకోలే. కొన్ని 100ల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా పార్లమెంటు సాక్షిగా ప్రకటించి మన సర్పంచులను, మన ప్రజాప్రతినిధులను, మన మంత్రులను, మన అధికారులను పిలిచి అవార్డు ఢిల్లీలో అందజేయడం జరిగింది, వివిధ రాష్ట్రాల వేదికల మీద అందజేయడం జరిగింది. ఆ విధమైనటువంటి కృషి చిత్తశుద్ధితో జరుగుతుంటే ఈ పనులు వచ్చినాయి. ఇప్పుడు దేశానికి ఏం కావాలి? నాకెవరో కలిసిన కొన్ని పార్టీల మిత్రులు కలిసినారు. ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చినారు, జాతీయ నాయకులు. ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చినారు. ఏమిటండి, ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ మాట్లాడుతూ దేశాన్ని ఇప్పుడు మనం అందరం ఏకం కావాలండి, అందరం ఒకటి కావాలి. దేనికోసం అని నేను అడిగి, ఒకటి కావాలి నిజమే, దేనికోసం? బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరి మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఏజెండా, దయచేసి నేను మీ ఎంబడి రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసమో, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాలన్న ప్రయత్నం? గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు. రిలీఫ్ రావాల్సింది ప్రజలకు, పార్టీలకు కాదు. ఎంతమంది ప్రధానమంత్రులు రాలేదండి, ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారలే? మారవలసింది ప్రభుత్వాలు కాదు, మారవలసింది ప్రజల జీవితం, దేశ జీవన స్థితిగతులు, మౌలిక పరిస్థితులు, కనీస ప్రాథమిక అవసరాలు తీర్చేటువంటి మౌలిక సదుపాయాలు, అందరూ తలెత్తుకొని గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం, నేను పేరు చెప్పకూడదు చెప్తలేదు, ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో, అందులో మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉండే మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఈ మధ్యనే గ్రూపులు పెట్టుకున్నాం, మా లెక్కలు చూడడానికి ఒక అబ్బాయిని పెట్టుకున్నాం. ఈ గ్రూప్ పెట్టుకున్న కాడి నుంచి మాకు కొంత పొదుపు జరుగుతూ ఉంది. మేము రాత్రిపూట కూడా అన్నం తినగలుగుతూ ఉన్నాం, లేకపోతే మాకు ఒక పూటనే తిండి అని చెప్పాలి మాట్లాడినారు. అది చూసినప్పుడు నా పక్కన మిత్రులు ఉండి నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఇంత సువిశాలమైన భారతదేశంలో, ఇన్ని జీవనదులు ప్రవహించే భారతదేశంలో 44 కోట్ల అద్భుతమైనటువంటి పంటలు పండే బంగారం లాంటి భూములు ఉన్నటువంటి దేశంలో, అద్భుతమైన వాతావరణ పర్యావరణ మండలాలు ఉన్న దేశంలో, అన్ని పంటలు పండేటువంటి అవకాశం ఉన్న దేశంలో, 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఈ దేశ మహిళలు ఒకప్పుడు తిండి తినన్నా? ఇవాళ దాని నుంచి మేము అధిగమిస్తున్నామని చెప్పుకోవన్నా? ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ఆయన తలసరి ఆదాయం మన దానిలో సారాన లేదు, సగం కాదు, సారాన కూడా లేదు. ఆయన వచ్చి హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడతాడు, మనకు నీతులు చెప్తాడు. మన ఉపన్యాసం ఆయన విన్న నేను టీవీలలో, ఎలక్షన్ జరుగుతూ ఉంటాడు. ఆయన ఉపన్యాసం సారాంశం ఏంటంటే, గతంలో ఇయ్యకపోయేది మేము రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ప్రతి నెల రేషన్ అందిస్తున్నాం, అందుకోసం మాకు ఓటేయాలంట. రేషన్ బియ్యం అందించినందుకే ఓటేయనట ఆయనకు. ఎక్కడున్న దేశం? ఒక రాష్ట్రంలోనేమో
ఈ మధ్యనే రెండు పూటలు తింటున్నాం, మొన్నదాకా ఉపవాసం ఉన్న ఒక పూట అని చెప్పి ఒక రాష్ట్రం. రేషన్ బియ్యం ప్రతి నెల అందరికీ ఇవ్వగలుగుతున్నాం అన్నది ఇంకో రాష్ట్రం. ఇది భారతదేశమా? ఈ దేశం ఇట్లే ఉండన్నా? దేశంలో ఒక పక్కకు పోతే 40 ఏళ్ల కింద మనం ఎట్లున్నామో ఆ రాష్ట్రాలు అట్లా ఉన్నాయి ఈరోజు. విచిత్రం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, 75,000 కోట్ల తలసరి ఆదాయం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి 2,78,000 తెలంగాణకు నీతిపాఠం చెప్పే దుస్థితి అది మనం వింటున్నాం, తరిస్తున్నాం మౌనంగా మూగగా. దేశం ఒక మాట ఆలోచిస్తే బాధ కలుగుతుంది. నిజంగా నిలబెట్టి అడిగితే, నిటారుగా ఆలోచిస్తే, టుడే ఈరోజు మన మనసును మనం ప్రశ్నించుకుంటే, మన భారతదేశం లక్ష్యం ఏంటండి? ఏ లక్ష్యం దిశగా పోతున్నది భారతదేశం చెప్పగలుగుతామా మనం ఎవరమన్నా? మిత్రులు, జూలూరు గౌరీశంకర్ గారు కనపడుతున్నారు నాకు. ఈ దేశం ఏ లక్ష్యం వైపు పురోగమిస్తా ఉన్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యం అంటే ఒక వ్యక్తి చెప్పే సిద్ధాంతం కాదు, ఒక పార్టీ ప్రవచించే 4 మాటలు కాదు. దేశం యొక్క లక్ష్యం అంటే దేశ ప్రజల యొక్క సామూహిక లక్ష్యమై ఉండాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పశ్చిమ కన్నడ నుంచి తూర్పు దిశ వరకు దేశం నలుమూలలు ఉండే ప్రజలు ఒక సామూహిక లక్ష్యం ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. ఆ లక్ష్యం దిశగా దేశం మొత్తం సామూహిక ప్రయత్నం చేయాలి. అట్లా అన్ని దేశాలు చేస్తే మరి భారతదేశం ఎందుకు గతి తప్పిపోతూ ఉంది? భారతదేశం ఎందుకు తన లక్ష్యాన్ని కోల్పోయింది? లక్ష్యం లేని దిశలో, చీకట్లోకి బాణం కొట్టిన పద్ధతిలో, చీకట్లో గుడ్డెత్తు చేన్లో పడ్డ పద్ధతిలో ఎటుపోతా ఉంది ఈ దేశం? ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? దీనికి మనం మౌన ప్రేక్షకులుగానే ఉండాన్నా? లేదా దేశం సామూహికంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతోని, నియంత్రిత విధానంతోని, పట్టుదలతోని పురోగమించి అద్భుతాలు సాధించాలి? ఏం జరగాలి? నిన్న మొన్నటి వరకు, 1980 వరకు కూడా భారతదేశ జీడిపి కంటే చైనా జీడిపి తక్కువ, భారతదేశంలో పండే పంటల కంటే తెలంగాణలో పండే పంటలు తక్కువ, వ్యవసాయమైన అనుకూలమైన భూమి, వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైన భూమి కలిగి ఉండటంలో భారతదేశం కంటే చైనా దేశం తక్కువ. మరి ఒక 20-25-30 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది చైనా దేశం? ఇలా సెకండ్ సూపర్ ఎకనామిక్ పవర్, దేశంలో ప్రపంచంలో 2వ ఆర్థిక శక్తి కలిగి ఉన్న దేశం ఏది అంటే ప్రపంచమంతా చెప్పేది చైనా. మరి మనం ఎక్కడ ఉన్నాం? మన లక్ష్యం ఏమిటి? ఏ దిశగా పోతున్నాం? మన రాష్ట్రంలో ఉండే ఒక జిల్లా అంతా ఉండదు ఇజ్రాయెల్ దేశం, అక్కడి నుంచి ఆయుధాలు కొనుక్కుంటా ఉన్నాం. మన ఒక తాలూకా అంతా ఉంటుంది చిన్న చిన్న దేశాలు, అక్కడి నుంచి మనం లిఫ్ట్ ఇరిగేషన్లకు మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఒక జిల్లా అంతా కూడా ఉండనటువంటి ఆస్ట్రియా దేశం నుంచి మనం పంపులు తెచ్చుకుంటా ఉన్నాం. ఏం కర్మ, ఏం దుస్థితి, ఏం బాధ! దయచేసి దీని మీద మనం అందరం తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి 50 మంది దేశ ప్రజలు ఒక తాటి మీద నడవలేనటువంటి దుస్థితికి ఎందుకు లోనైంది భారతదేశం? ఏం కారణం? ఎక్కడి బలహీనత? ఇంత సుసంపన్నమైనటువంటి సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైనటువంటి యువశక్తి, అపారమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, జల సంపద, బంగారం పండించేటువంటి 44 కోట్ల ఎకరాల భూములు, కష్టం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి శ్రమజీవులు, అందరినీ కలిగి ఉండి ఎందుకు కొరగాకుండా ఈ దేశం ఎందుకున్నది?
దీనికి నివారణ ఏంటి? ఇది తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అంశం. కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. చాలా వచ్చినాయి ఫ్రంట్లు, సెకండ్ ఫ్రంట్, ఫస్ట్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, మన ఫ్రంట్ అన్ని వచ్చినాయి. ఏమి సాధించినాయి? ఏం జరిగింది? రాజకీయ పునరేకీకరణలు కావు, డొల్ల మాటలు కళ్ళ మాటలు కావు. ఇలా దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా, ఒక అద్భుతమైన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాల, ఎక్కడన్నా ఒక ప్రారంభం జరగాలి. చెప్తే తమాషా కనిపిస్తుంది కొంతమందికి. రాజకీయాలను ప్రజా జీవితాన్ని పక్తు రాజకీయ ధోరణిలో ఆలోచించే వాళ్లకు తమాషగానే అనిపిస్తారు. 2000 సంవత్సరంలో నేను తెలంగాణని మాట్లాడితే కొయి కామ్ దందా నయ్యే క్యా అన్నాను. ఏం పనిలేదా, తిన్నది అరుగుతలేదా అని కూడా మాట్లాడింది. సంకల్పం చేసినాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భగవంతుని దండం పెట్టి సంకల్పం తీసుకొని బయలుదేరితే ఇవాళ ఎక్కడున్నాం? 20 ఏళ్ళు గడిచేసరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, దేశానికే తలమానికంగా అనేక రంగాలలో, ఒకటి కాదు అనేక రంగాలలో అద్భుతమైనటువంటి ఆదర్శంగా ఉన్నాం. మనందరికి తెలుసు